వృశ్చిక రాశి విశాఖ 4వ పాదం అనురాధ జ్యేష్ఠ నక్షత్రాల వారికి మార్చి 8వ తేదీ నుండి 14వ తేదీ వరకు ఈ రాశి వారికి కొత్త పనులు చేపట్టి సకాలంలో పూర్తి చేస్తారు. సంఘంలో విశేష పేరు ప్రతిష్టలు పొందుతారు. చిన్ననాటి మిత్రులను కలుసుకొని ఆనందంగా గడుపుతారు. ఆత్మీయుల నుంచి కీలక సమాచారం అందుతుంది. స్థిరాస్తి వివాదాలు పరిష్కార దిశగా చేరుతాయి. విద్యార్థులు కోరుకున్న అవకాశాలు దక్కించుకుంటారు. వ్యతిరేకులు సైతం అనుకూల పరులుగా మార్చుకుంటారు. వ్యాపారాలు మరింత విస్తరించి లాభాలు గడిస్తారు. ఉద్యోగాల్లో పదోన్నతులు రావచ్చు. పారిశ్రామిక వర్గాలకు ఆకస్మిక విదేశీ పర్యటనలు కలగవచ్చు. వారం చివరిలో వ్యయ ప్రయాసలు కలగవచ్చు. కొత్త పనులను చేపడతారు. సంఘంలో గౌరవ మర్యాదలు పొందుతారు. పరిస్థితులు అనుకూలించి ముందుకు సాగుతారు. ఆర్థిక పరిస్థితులు ఆశాజనకంగా ఉంటాయి. రుణాలు తీరి కొంత ఊరట చెందుతారు. సన్నిహితులతో విభేదాలు తొలగిపోతాయి. ఎంతటి వారైనా మీ మాటలతో ఆకట్టుకుంటారు. భూములు కొనుగోలు చేసే అవకాశం ఉంది. ఉద్యోగ ప్రయత్నాలు చేసేవారికి అనుకూల సమయం. వ్యాపారాలలో కొత్త పెట్టుబడులు అందుతాయి. రాజకీయ వర్గాలకు ఊహించని పదవులు దక్కుతాయి. వారం చివరిలో అనారోగ్య సమస్యలు తలెత్తే అవకాశం ఉంది. బంధువులతో తగాదాలు రావచ్చును. ఈ రాశి వారికి ఆకుపచ్చ నేరేడి రంగులు కలిసి వస్తాయి. దక్షిణ దిశ ప్రయాణాలు అనుకూలిస్తాయి. పశువులకు పక్షులకు త్రాగడానికి నీళ్లు ఏర్పాటు చేయడం వల్ల కలిసి వస్తుంది. అలాగే హనుమాన్ చాలీసా పఠించడం ద్వారా కూడా ఈ రాశి వారికి శుభం కలుగుతుంది. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి. మీ అభిప్రాయం మాతో పంచుకోవడానికి కామెంట్ చేయండి. అందరికీ రీచ్ అయ్యేలా షేర్ చేయండి. కానీ మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి.